సామాన్యంలో మేము ఎట్లా చెప్పగలుగుతాం, చెప్పలేము కదా. కరెక్ట్ చేసింది అభివృద్ధి అంటూ ఒక రోడ్లు నీళ్ళు తప్ప ఏం లేవు సార్. మళ్ళా కొంతమంది అంటున్నారు భుగానపల్లిలో ఎలాంటి రోడ్లు వేయలేదు, ఎలాంటి అభివృద్ధి జరగలేదని. తెలుగుదేశం పార్టీ వస్తారని నమ్మకం ఊర్లో చూడండి, ఒకసారి చెక్ చేసి ఊర్లో చూడండి, రోడ్లు ఏం లేవు. బయట చేసినాడు కాదని చెప్పలేదు. మా గ్రామం బాగానే ఉంది, అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది, ఎప్పుడు బాగానే ఉంది. 2014 నుంచి 2019 టీడీపీ గవర్నమెంట్ కూడా బుగ్గానపల్లి గ్రామంలో నీటి కరువు లేదు. ఇప్పుడు మళ్ళా జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని అనుకోవచ్చు? రాజేరెడ్డి, బుగ్గన రాజేంద్రన్. మళ్ళా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళా వాళ్ళ అధికారంలోకి వస్తే పింఛన్ పెంచుతాం అంటున్నారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకోవచ్చు? అమ్మ ఒడి వస్తుందా? వెల్కమ్ టు మన బేతంచెర్ల ఛానల్. ఈ రోజు మనం భుగానపల్లె గ్రామంలో ఉన్నాము. బేతంచెర్ల మండలంలో మరియు ఈ భుగానపల్లె గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏమిటి, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు, ప్రజాప్రతినిధులు రాజకీయాలపై ఏమనుకుంటున్నారు, గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏమిటి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో, తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పట్ల ప్రజల అభిప్రాయం ఏమిటో తెలుసుకుందాం. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారో అన్న విషయాలను ఈ గ్రామంలో ప్రజలు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అంతేకాకుండా ప్రజాప్రతినిధులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ యొక్క నియోజకవర్గం లేకుంటే మీ బేతంచెర్ల మండలంలో అనుకో అభివృద్ధి జరిగిందా? ఇక్కడ చేసింది అభివృద్ధి అంటూ ఒక రోడ్లు నీళ్ళు తప్ప ఏం లేదు సార్. చూస్తున్నాం కదా, రోడ్లు బాగున్నాయి, నీళ్లు వచ్చి ఒకసారి మంత్రి బుగ్గన్న గెలవచ్చని అనుకోవచ్చా? అలా చెప్తాను సార్, ప్రజానాడి ప్రజలను నాడి కనిపెట్టే వాళ్ళు ఎవరు లేరు కదా. కంటికి కానిసే పనులు ఇవి. గ్రామం అభివృద్ధి ఏమి లేదు, శూన్యం. గ్రామంలో అతను చేసిన అభివృద్ధి ఏమి లేదు. సీసీ రోడ్లు లేవు, డిఎన్సీ కాలువలు లేవు, ఒక పేదవాళ్ళకి సాయం చేసింది లేదు, ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పించింది లేదు. మన కంటికి కానిసింది రోడ్లు వేపించినాడు, మంచి నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి. పాఠశాలలు పునరుద్ధీకరణ జరిగింది అంటున్నారు. ఏమి లేవు, అని రంగు కొట్టేటివే అంతా పైన కొట్టేసినారు. రెండు ట్యాంక్ పాయింట్లు కొట్టినట్టు, స్కూల్ పాయింట్లు కొట్టినారు, ఏదో మరమ్మతులు, కిటికీలు, వాకిళ్ళు మార్చారు తప్ప ఏం లేదు. కొత్త స్కూల్ ఏం కట్టింది, పాఠశాలలు, విద్యా సంస్థలు కట్టించారు, వీటిలో చాలా ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. గొరవకొండకెళ్ళి కట్టించారు సార్. మా గ్రామం అయితే ఏం లేదు, బుగ్గానపల్లి గ్రామం అయితే ఏం లేదు. బుగ్గానపల్లిలో గ్రామంలో ఉన్న వారికి చాలా మందికి పక్కనున్న సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా. వ్యక్తిగతంగా గ్రూప్ ప్రకారం ఇచ్చారని అంటున్నారు సార్. ట్రాకింగ్ అంతే, అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే కానీ వేల ఒకటే అవకాశం వేలే అని అంటున్నారు. అంతే చెప్తారు, వారి గ్యారెంటీ అండి. నమ్మొచ్చా ఆరు గ్యారెంటీలను? నమ్మాలా కదా, చెప్పింది అందరు చెప్పింది, నమ్మాల్సిందే కదా మనం. చంద్రబాబు నాయుడు గతంలో కొన్ని హామీలు ఇచ్చారు. కొంతవరకు కొన్ని సమస్యలు తీర్చాలని అంటున్నారు, రుణమాఫీ చేస్తాను, చేయలేకొని ఇబ్బంది పెండింగ్ పెట్టామన్నారు. ప్రతిపక్షం అన్నమాట అదే కదా. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి బలం ఎక్కువ ఉందని భావించవచ్చు? టీడీపీ దారి బాగా తోలుతుంది, ప్రజల నాడు చెప్తుంది. ఏది ఏమైనా సర్కారు మారడానికి అవకాశాలు ఇవ్వాలని చెప్తున్నారు. ఏమన్నా మీ గ్రామంలో నీళ్లు బాగా వస్తున్నాయా? ఓవరాల్గా రాష్ట్రం మీద తెలుగుదేశం పార్టీ వస్తారని నమ్మకం ఉంది. మీ గ్రామంలో ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా? ఏం, మాకు రోడ్లు చూడండి ఎట్లున్నాయా, ఊర్లో రోడ్లు బాగాలేవు. ఒక రోడ్డు ఒక చూడు చెక్ చేస్తాం, బస్సు రోడ్డు మాత్రం బాగానే ఉంది. మళ్ళీ మంత్రి బుగ్గన్న మీ యొక్క మండలంలో ఊరు ఊరికి రోడ్లు వేసానని చెప్తున్నారు కదా. ఈ రోడ్లు చూడండి, ఒక్క తూరి చెక్ చేస్తాడు. ఊర్లో రోడ్లు ఏం అభివృద్ధి ఏం చేయలేదు. ఇక్కడ ఊర్లో చూడండి, ఒక తూరి చెక్ చేసి ఊర్లు చూడండి, రోడ్లు ఏం లేవు. బయట చేసినాడు కాదని చెప్పలేదు. ఊరికి రోడ్లు చూడండి, ఒక తూరి. గ్రామంలో ఒకప్పుడు నీటి సమస్య అధికంగా ఉండేది, ఇప్పుడు అధికంగా లేదా తగ్గిందా? నీటి మాత్రం బాగానే ఉంది. టీడీపీ ప్రభుత్వం కూడా ఈ ఊళ్ళో కరువు లేదు. కరువు లేదు. మీ గ్రామం పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? మా గ్రామం బాగానే ఉంది, అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది, ఎప్పుడు బాగానే ఉంది. మీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా జరిగాయా? అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదు. గ్రామంలో రోడ్లు ఏమీ లేదు. నేను వచ్చేటప్పుడు కూడా చూశాను, ప్రతి ఇంటి దగ్గర స్వచ్ఛమైన మంచినీరు చాలా పుష్కలంగా వస్తుంది. ఇది ఎప్పటి నుండి వస్తుంది, లేకుంటే వైసీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 టీడీపీ గవర్నమెంట్ కూడా బుగ్గానపల్లి గ్రామంలో నీటి కరువు లేదు. అప్పుడున్న గ్రామం, అప్పుడున్న ప్రభుత్వం కూడా కరువు లేదు, ఇప్పుడు కరువు లేదు. మరి ఒకవేళ ఈసారి బేతంచెర్ల మండల వ్యాప్తంగా ఎవరికి ఎక్కువ మెజార్టీ రావచ్చని అనుకోవచ్చు? మా అభిప్రాయం అయితే తెలుగుదేశానికి ఉందని మేము అనుకుంటున్నాం. మంత్రి బుగ్గన్న బేతంచెర్ల మండలంలో
3,000 కోట్లు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు జరిగించామని చెప్తున్నారు. మళ్ళీ బుగ్గన్నకి రాదా మెజార్టీ? అభివృద్ధి అంటే రోడ్లు వేయడము, అభివృద్ధి అయిపోతుందా? అభివృద్ధి అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఉన్నారు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఈ ఊళ్ళో డిగ్రీ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంటర్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఐటీ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, అది అభివృద్ధి అంటే. పక్కనున్న సిమెంట్ నగర్ గ్రామంలో ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి బుగ్గన్న అంటున్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదా? సిమెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగాలు ఎప్పుడు ఓపెన్ అయింది, దాంట్లో ఎంతమంది వైసీపీ వాళ్ళు ఎంతమంది పనిచేస్తారు అది అనుకోండి. మేలో జరిగే ఎన్నికలలో ఎవరు తెలుగుదేశం పార్టీ లేకుంటే మళ్ళొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎవరు సాధిస్తారని భావించవచ్చు? మేమైతే టీడీపీకి ఉందని మేము అనుకుంటాం, తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ మెజార్టీ వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. సరే, చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అని, ఈ పథకాలన్నింటినీ ప్రజలు నమ్ముతున్నారా? 100% నమ్ముతున్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ, చంద్రబాబు నాయుడు పథకాలను చెప్తాడు కానీ వాటిని అధికారంలోకి రాగానే మర్చిపోతాడు. సరే, చంద్రబాబు నాయుడు సంక్రాంతి ఉన్నప్పుడు సంక్రాంతి కానుక, ముస్లింకి రంజాన్ తోఫా, క్రిస్మస్కి కానుక అవన్నీ ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు చాలా చేశారు. చంద్రబాబు నాయుడు చంద్రన్న భీమా అని ఈ ఊళ్ళో కూడా చాలా మంది చంద్రన్న భీమా వచ్చింది. ఆరోగ్యశ్రీ, సరే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు, ఇవ్వులు ఎంతమందికి వచ్చింది చెప్పమని చెప్పండి. వాళ్ళు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, ఉమ్మడి పార్టీ, కరెక్ట్ కానీ ప్రజలు ఈ ఉమ్మడి పార్టీలను నమ్ముతున్నారా? అందరూ 200% నమ్ముతారు. ఒకవేళ వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీ వాళ్ళు ముస్లింస్ బీజేపీకి ఓటు వేయరని, అదే ముస్లింస్కి 2014 నుంచి 2019 వరకు బీజేపీ ప్రభుత్వంతో ఉన్నాడు, కానీ అప్పుడు కూడా ప్రజలు తీర్పు ఇచ్చినారు, ఏది టీడీపీకి తీర్పు ఇచ్చినారు. అప్పుడు కూడా ముస్లింస్కి రంజాన్ తోఫా అవన్నీ ఇచ్చాడు. మరి అప్పుడు సరే వీళ్ళు చెప్పే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పే ఏదంటే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంతో ఉంది, ముస్లింస్కు వ్యతిరేకమని అంటున్నారు. అప్పుడు కూడా ప్రభుత్వంతో ఉంది బీజేపీ, మళ్ళీ అప్పుడు కూడా ఏం ముస్లింస్ దాడి ఏం జరగలేదే, అదన్నీ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు అంతే. బుగన్పల్లె గ్రామంలో అభివృద్ధి జరిగిందా? జరిగింది. రోడ్లు వేసినారు, పైప్ లైన్ వేసినారు, కొంచెం బాగానే ఉంది. కొంతమంది అంటున్నారు బుగానపల్లిలో ఎలాంటి రోడ్లు వేయలేదు, ఎలాంటి అభివృద్ధి జరగలేదని. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు వస్తారనుకోవచ్చా, లేకుంటే మళ్ళీ జగన్ వస్తాడని భావించవచ్చు? ప్రజల అభిమానాలు. డోన్ నియోజకవర్గంలో మళ్ళొకసారి బుగ్గన్న గెలుస్తాడా? అందులో 2 బూతులు అనేది ఇక్కడ మంచిదే, మంచిది క్యాండిడేట్. ఇద్దరు మంచి క్యాండిడేట్లు అంటావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఇటు బుగ్గన్న, ఇద్దరు తగ్గాఫర్. ఇప్పుడు మళ్ళీ జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని అనుకోవచ్చు? రాజారెడ్డి. రాజారెడ్డి ఖచ్చితంగా. ఎందుకు రాజారెడ్డి గెలుస్తాడని? అభివృద్ధి, రోడ్లు, కాలేజీలు, హాస్పిటల్లు అన్ని కట్టించినారు బుగ్గన రాజేంద్ర. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పథకాలు పెట్టాము, మేము కూడా అమలు చేస్తామంటున్నారు. వాళ్ళు ఏం చేసింటే 15 నుంచి పడిపోతారు. ఇప్పుడు ఏ నోళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు చెప్తున్నారు కానీ ప్రజలైతే ఏం నమ్మడం లేదు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళా వాళ్ళు అధికారంలోకి వస్తే పింఛన్ పెంచుతామంటున్నారు. డోన్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని అనుకోవచ్చు? అది ఎవరు చేస్తారనే తెలియదు కదా. బాగానే చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, అన్ని పనులు బాగా చేస్తున్నారు. ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకోవచ్చు? జగన్. జగనేనా? జగన్ కే, జగన్ వైపే. ఎందుకు జగన్ అంటే ఇంత ప్రేమ? అభిమానం. అమ్మ ఒడి అన్ని వేసినాడు మాకు, అన్ని నీళ్లు అన్ని తెప్పించినాడు. మీకు ఈ అమ్మ ఒడి వస్తుందా? వచ్చింది. జగనే కావాలి మాకు. జగన్. జగన్ అవుతాడు. ఇంకా అమ్మ ఒడి వస్తుందా? ఎందుకు పర్లేదు, నాకు నా కొడుకు స్కూల్కి సరిగా పోలేదు. ఎవరు గెలిచారు మనకి తెలియదు, నేను జగన్కి వేస్తాము రమ్మని. మనం ఎవరు గెలిచి మనం ఏం చేస్తాం, మనం ఒక్కరిని వచ్చేదా తెలుసు. నేను మనక వెళ్ళాం రాజారెడ్డి. అమ్మ ఒడి వస్తుందా? అమ్మ ఒడి వచ్చింది. చేసినాడు కదా, నీళ్ళు వచ్చినాయి కదా, ఆయన ఇవే కదా పిచ్చినీడు నీళ్ళు. అంత ముందుకు నీళ్లు లేవా? నీళ్లు బోర్లు ఎండిపోయినాయి, నీళ్ళు ఏడొచ్చినాయి. అవి నీళ్ళు ఇచ్చకుంటే ఊరు నీళ్ళే లేవు. ఆయన నీళ్ళు ఏడొచ్చినాయి. జగన్ తాడు ప్రజల బట్టి నడుస్తుంది. చంద్రబాబు నాయుడు మనం నమ్మొచ్చు. ఈసారి గెలిస్తే ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తాడని భావించవచ్చా? 99% అమలు చేస్తాడు.
ఆయన చేస్తే ఆయన పేరు చెప్తాం. ఇప్పుడు రాజా బుగ్గన చేసినాడు కాబట్టి బుగ్గన పేరు చెప్తుంటాం. బుగ్గన అనే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసినాడు అంటే ఒక రెండు చెప్పండి. రోడ్లు వేపించినాడు, పైప్ లైన్ వేపించినాడు, ఆయన చేసినట్టు మంచిగా ఉంది. ఈసారి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, రాజారెడ్డి ఇద్దరు పోటీ చేస్తున్నారు. అంటే డోన్ నియోజకవర్గం తరఫున వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ కెపాసిటీ ఉండవచ్చు అనుకోవచ్చు? చెప్పని ప్రజలు బట్టి ఉంటుంది అది. మనలో మన అంతా మనం నిర్ణయించని కాదు కదా. ఐటీఐ కాదు, మా డిగ్రీ కాదు, డిగ్రీ కాదు, ఇవన్నీ బుగ్గన రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగినాయి. ఏసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అదే విధంగా ఉన్నాయి. బుగ్గన రాజేంద్ర రెడ్డి చేసిన పథకాలు అట్లా ఉన్నాయి. డెవలప్మెంట్ రాజేంద్రనాథ్ రెడ్డికి ఒకటి అనేది లేదు. ఇప్పటి వరకు మనం గ్రామంలో ప్రజలతో మాట్లాడి రాజకీయ నాడి తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఈ గ్రామంలో ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారు. మనం వారిని పిలిచాము. ఒక కౌన్సిలర్ మనకి అందుబాటులోకి రాలేకపోయాడు. మనతో నాలుగో వార్డు కౌన్సిలర్ మరియు వైస్ చైర్మన్ నాగా వెంకటేశ్వర్లు ఉన్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అందించిన సంక్షేమం, మంత్రి బుగ్గన్న మానియా ఎలా ఉందో వైస్ చైర్మన్ నాగా వెంకటేశ్వర్లతో అడిగి తెలుసుకుందాం. మీరు వైస్ చైర్మన్ గా అవుతారని అనుకున్నారా ఎప్పుడైనా? నేను అసలు నేను రాజకీయాలకు వస్తానని ఆలోచన లేదు. నాకు సార్ పిలిచి నాకు సీట్ ఇచ్చారు. నేను యాక్చువల్గా గల్ఫ్లో ఉండేవాడిని. సార్ కోసం సార్ చాలా మంచి పనులు చేస్తున్నారని చెప్పి గతంలో కూడా మా ఫాదర్ కూడా చెప్పేవాళ్ళు. బుగ్గన వాళ్ళు 10 మందికి ఏది అవసరం పోయే మనుషులకు అవసరాలు తీర్చే చేసేది ఒక రాజకీయ నాయకుడు బుగ్గనలు తప్ప ఎవరు చేయాలని మా తండ్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను మా తండ్రి గారి మీదకు బుగ్గన సార్ బుగ్గన వాళ్ళకి వాళ్ళు 54 సంవత్సరాలు నేను చూస్తూనే ఉన్నాను. వారు చేసిన డెవలప్మెంట్లు తప్ప ఏ రాజకీయ నాయకుడు చేసింది అంటూ ఏం లేదు. మీ గ్రామంలో అభివృద్ధి జరిగిందా? జరిగింది. అభివృద్ధి ఏ విధంగా జరిగిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాటర్ గ్రేడ్ నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే వాటర్ గ్రేడ్ మాకు వాటర్ గ్రేడ్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ వాటర్ వస్తున్నాయి. మనం వాడుకుంటాము. ప్రజలు బాగానే అభివృద్ధి అయితే జరిగింది. వాటర్ సమస్యను రాజారెడ్డి వచ్చిన తర్వాత దీన్ని పరిష్కారం చూపించారా లేకుంటే ఇంతకుముందు నుంచే పరిష్కారం ఉందా? రాజారెడ్డి సార్ వచ్చిన తర్వాతనే పరిష్కారం ఉంది. హాస్పిటల్ ఓపెనింగ్ జరిగింది. హాస్పిటల్ కట్టించినాడు. విద్యాసంస్థలు ఐటీఐ పాలిటెక్నిక్ ఇవన్నీ కట్టించినాడు. మీ గ్రామంలో ఎవరికన్నా ఉద్యోగాలు కల్పన జరిగిందా? ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. పానే సిమెంట్ ఫ్యాక్టరీ, మూతకొండ ఫ్యాక్టరీని రాజారెడ్డి సార్ వచ్చిన తర్వాతనే ఈరోజు దాన్ని ఓపెనింగ్ చేసి 10 మంది ఉపాధి కల్పించారు. ఒకటి మా పురాతనమైనటువంటి శివాలయం దేవాలయం ఉంది. అక్కడ 40 లక్షలు శాంక్షన్ చేసి ఆ గుడి కూడా మనకు ఎండమెంట్ కింద సాయం చేస్తున్నాడు సార్. వారి కోసం కూడా ధోబిగాడు కూడా సార్ రాజారెడ్డి సార్ అడగడం జరిగింది. పోయి అడుగుతూనే ఇట్లా ఇబ్బంది పడుతున్నారు రజకులు అంటే కూడా దానికి కూడా 10 లక్షలు శాంక్షన్ చేస్తుంది. రెడీ చేసినప్పుడు ఈరోజు రజకులకు చాలా సంతోషం వ్యక్తం పరిచినారు. జగన్ సీఎం అవుతాడని అనుకోవచ్చా? ఖచ్చితంగా అవుతాడు. సీఎం జగన్ చేసిన ప్రవేశపెట్టిన పథకాలు ఏవి, వాటి యొక్క పనితీరుపై ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారంటే, మీరు మీ ప్రాంతంలో ఉన్న భూగాన్పల్లిలో అదేవిధంగా మీకు సంబంధించిన 20 వార్డులలో వైస్ చైర్మన్గా మీరు తిరిగినప్పుడు ప్రజల నుండి ఏ విధంగా స్పందన వస్తుంది? మెయిన్గా ముఖ్యంగా అమ్మఒడి రైతు భరోసా, చేయూత, చాలా పథకాలు ప్రజలకి లబ్ధి పొందినారు. ఈరోజు ప్రజలు కూడా సంతోషపడుతున్నారు. ఆల్రెడీ ఆయన 15 సంవత్సరాలు చేసినాడు. ఆయన చేసింది ఏంది చెప్పడానికి, ఏం పలాని చేశానని చెప్పడానికి ఏంది? 5 సంవత్సరాలు కరోనా వచ్చింది. 3 సంవత్సరాల్లో హాస్పిటల్స్, ఐటీఐలు, కాలేజీలు, బస్టాండ్లు, సిమెంట్ ఫ్యాక్టరీ, రోడ్లు చాలా అభివృద్ధి చేసినారు రాజారెడ్డి సార్. ప్రతిపక్షాలు చెప్తున్నాయి రాజారెడ్డి ఏం అభివృద్ధి చేయలేదు, కేవలం ఉన్న రోడ్లకే పూశారు అని అంటున్నారు. మీరు వైస్ చైర్మన్గా దీనిపై ఎలా స్పందిస్తారు? అది కళ్ళకు కనపడుతున్నాయి. ఇప్పుడు మనము రోడ్డు మీద నడిచిపోతున్నాము, ఏవేవి డెవలప్ అయినాయి అనేది మన కళ్ళతో చూస్తున్నాము.
అది వాస్తవం కాదు. మీరు కౌన్సిలర్గా పోటీ చేశారు కదా, ఎన్ని ఓట్ల మెజార్టీతో మీరు గెలుపొందారు? 220. మేము వచ్చేటప్పుడు కొంతమంది ప్రజలను అడిగినప్పుడు ఈ ఊర్లో గ్రామ శ్మశానం వాటిక లేదని అంటున్నారు, దాంట్లో ఉన్న స్థలాలు సైతం వైసీపీ నాయకులు కబ్జా చేశారని విమర్శించారు. గతంలో ఏమి మేము వచ్చిన తర్వాత అయితే ఏం జరగట్లేదు. గతంలో ఏం జరిగిందో మేము వచ్చిన తర్వాత ఎలాంటివి ప్రజలకు ఇబ్బందికరమైనటివి చేయటం లేదు, మేము జరగనివ్వం కూడా. రాజారెడ్డి గారు 10 మందికి ఉపయోగకరమైనటువంటి పనులే చేస్తాడు తప్ప ఎవరికి హాని అయితే చేసే మనిషి కాదు. ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ళ చరిత్ర కూడా వాళ్ళది ఉంది, బుగ్గన వాళ్ళది. వాళ్ళు 10 మందికి ఏమేమి కావాలి అని ఆలోచించే నాయకులు మా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సార్. అలా మీ గ్రామంలో కాలువలు కానీ రోడ్లు కానీ పనులు జరగలేదని ప్రజలు చెప్తున్నారు. ఈ విషయం మన సార్ గారిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సార్ని కలిసి మాట్లాడడం జరిగింది. సార్ ఏమన్నాడంటే ఈ వాటర్ గ్రేడ్ది ఇప్పుడే వేసుకుంటే వాటర్ అదే రోడ్లు కాలువలు వేసుకుంటే మళ్ళీ రేపు పొద్దున ఈ వాటర్ గ్రేడ్ లైన్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ అన్నీ పలగొట్టాల్సి వస్తుంది. అందుకని ఈ లైన్ వచ్చిన తర్వాత వేసుకుందామని నాకు సార్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ వాటర్ గ్రేడ్ గోరుకాలు ఇతర మనకు వాటర్ వచ్చేసింది. ఒక 3-4 నెలల్లో మనం వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, వేసుకుంటాం కూడా కాలువలు రోడ్లు వేసుకుంటామని చెప్పడం జరిగింది సార్ గారు. మీ వ్యక్తిగతంగా రాజారెడ్డి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారో చెప్పండి. చెప్పాలంటే బుగ్గన రాజేంద్ర రెడ్డి సార్ గారు జెంటిల్మెన్, ఇంకా వర్డ్ నో వర్డ్. నేను ప్రతి చాలామంది నా వయసు 50 సంవత్సరాలు, ఇప్పటికి 54 సంవత్సరాలు అయితే గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులను చూశాను నేను. కానీ ఇటువంటి నాయకులు ప్రజలకు ఏం కావాలి, మంచి చేసే నాయకులు ఒక ఎంతోమంది గతంలో కూడా టీడీపీ వాళ్ళు అందరూ వచ్చి చేసుకున్నారు. కానీ వాళ్ళు వచ్చి పోవడం గెలుస్తూనే పోవడం ఏం పట్టించుకునేది, ప్రజల కష్ట సుఖాలు ఏం పట్టించుకోరు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సార్ ఇంత ముందు చూపుతో ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకునే వ్యక్తి మా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సార్ జెంటిల్మెన్. ఇక్కడ డోన్ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన గెలుస్తాడా లేకుంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలుస్తారా? మా బుగ్గన రాజేంద్ర సార్ గెలుస్తారని మేము గెలిచాలని చెప్పి మా కార్యకర్తలు మేము ప్రయత్నం చేస్తాం, గెలిపించుకుంటాం, కంపల్సరీ గెలిపించుకుంటాం, మంచి మెజార్టీతో గెలిపించుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ అన్నా.